స్మృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించిని పొగడనా స్వామి స్తుతి చేసిని పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా స్తుతి చేసిని పాడనా స్తోత్ర గీతం పొగడనా స్వామి స్తుతి చేసిని పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు గుహలు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు గుహలు కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే బలవంతుడవు నీవే కదా హల్లెలూయా శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించిని పొగడనా స్వామి స్తుతి చేసిని పాడనా స్తోత్ర గీతం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21-23 వాక్యములు. నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవల్లని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. విలారా, ఒక హానికరుడు, హింసకుడు, దోషకుడైన వ్యక్తి చెప్పుచున్న మాటలు ఇవి. ఆయన వ్రాసిన మాటలు. ఆయన పూర్వ జీవితం హానికరుడు, హింసకుడు, దోషకుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఒక పరిసయ్యుడు. ఆయన మొదటి పేరు సౌలు. పరిసయ్యుడు కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదివించారు, మంచి విద్యావంతుడు. గమలియేలు అని ఒక పరిసయ్యుని యొద్ద విద్య నేర్చుకున్నాడు. మంచి పండితుడు ఆయన, ధర్మశాస్త్ర నిష్టగల పండితుడు. ఆయన దగ్గర నేర్చుకున్నాడు, ఆయన పాదముల దగ్గర పెరిగాడు శిష్యుడిగా. చాలా ఆసక్తి గలవాడు. 8వ రోజే సున్నతి పొందాడు. బెన్యామీను గోత్రీ కూడా ఆయన. సన్హెడ్రిన్ అనే సభ ఉంది, ఇజ్రాయేల్కి ఒక సభ ఉంటుంది. ఆ సభలో కూడా ఈయన ఒక సభ్యుడు. ఇన్ని అర్హతలు ఉన్నాయి. ఆ కాలంలో ప్రభు సువార్త బోధించాడు, పాపులు అనేక మందిని రక్షించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యములు చేశాడు. ఆయన గలిలయలో, సమరయలో, యోధయలో
అన్ని రాష్ట్రాలు తిరిగాడు ఆయన. దయ్యములు పట్టిన వారిని విడిపించాడు. చాందర్ రోగములు, జలోదర్ రోగం, కాళ్ళు చేతులు, మూగవాళ్ళు, గుడ్డివాళ్ళు, నత్తివాడు, చెవిటివాడు, చనిపోయిన వారు, పక్షవాతం రోగులు, రక్తస్రావ రోగి, జ్వరములు, చనిపోయిన వారిని బతికిస్తూ 3.5 సంవత్సరాలు ఆయన దేవుని వర్తమానం ప్రకటించాడు. దేవుని శుభవర్తమానం చెప్పాడు. నన్ను సిలువ వేస్తారు, 3వ నాడు లేస్తాను. అలాగే సిలువ వేశారు మన పాపముల కొరకు. ఆయన 3వ నాడు లేచాడు. 40 రాత్రింబగళ్ళు 40 రోజులు ఈ లోకంలో శిష్యులకు 11 సార్లు అనుకుంట ప్రత్యక్షమై వాళ్ళని దృఢపరిచి బలపరిచి విశ్వాసంలో మీరందరూ ప్రార్థన చేసుకోండి, నా ఆత్మను పంపిస్తాను, నేను వెళ్ళిపోతున్నాను, మరలా వస్తాను మీ స్థలం సిద్ధపరచడానికి. ఆయన వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. వీళ్ళు 10 రోజులు ప్రార్థన చేసిన తరువాత మరియమ్మ ఇంటిలో మేడగదిలో పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడుతున్నారు 120 మంది. అప్పుడు గొప్ప అల్లరి శబ్దం వినపడింది. ఏంటంటే సుమారు 1000 మంది ప్రజలు వచ్చేసారు అక్కడికి. 17 ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కొత్త మద్యంతో నిండుకున్నారు, బాగా త్రాగారంటున్నారు. వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నారు, ప్రవచిస్తున్నారు. పేతురు లేచి నిలబడి బోధ చెప్పాడు. ఊహించినట్టు మత్తులు కాదు, పొద్దుపొడిచి జామ అవ్వలేదు. ఇది ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు కురిపించిన కుమ్మరించిన ఆత్మ. అంచెదినాల్లో నా ఆత్మ కుమ్మరిస్తానన్నాడు. యవనుల మీద, యవనస్తుల మీద, పనివారి మీద, పనికత్తెల మీద, వృద్ధులు కళ్ళగంటారు. అంచెదినాలలో ఇది ఆత్మ కుమ్మరింపు అని చెప్పాడు. ఈ మాటలకి 3000 మందిలో పశ్చాత్తాపం కలిగి వాళ్ళ గుండెలు పొడవబడి వాళ్ళు ఏడ్చి పశ్చాత్తాపడి అయిలారా మీరు రక్షణ పొందాలి, ఏం చేయాలని అడిగితే పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారని చెప్పాడు. వాళ్ళు ఆ వరం పొందుకున్నారు. 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత 5000 మంది సేవలా వర్ధిల్లుతూ ఉంది. ఆ కాలములు ప్రభువుని చంపించిన అన్న కైప శాస్త్రులు పరిసయులు సద్దుకైలకి బాగా కోపం వచ్చేసింది, తీవ్రమైన కోపం వచ్చేసింది. వాడు చచ్చిపోయాడు అనుకున్నాం, వాడు తిరిగి లేవలేదు అనుకున్నాం, వాడి గుంపు చెదిరిపోయింది అనుకున్నాం. వాడి శిష్యులు ఇదేంటి ఇంతమంది అయిపోతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక కుంటివాడు గంతులేశాడు పేతురు ప్రార్థన చేస్తే, ఇదేంటి? కాబట్టి దీన్ని మనం ఆపకపోతే మన యూదా మతం, మోషే ధర్మశాస్త్రం, మన యూదా జాతి అంతటి తిరిగిపోతారు, క్రైస్తవులు అయిపోతారు, ఏసై శిష్యులు అయిపోతారని వాళ్ళని చంపడానికి మొదలుపెట్టారు, శిక్షించడం మొదలుపెట్టారు. దానికి బాధ్యతలు ఈ సౌలుకి అప్పగించారు. సౌలు నాయకుడు, సైన్యం తీసుకున్నాడు, కత్తులు తీసుకున్నారు. మొట్టమొదట ఎవరిని చంపారంటే స్తెఫను చంపించాడు. స్తెఫను చంపించాడు, రాళ్ళతో కొట్టి స్తెఫను చంపించాడు. ఎక్కడ ఊగిరాలో ప్రార్థన చేస్తున్నారు. సౌలు గుర్రాలు తీసుకొస్తాడు కొంతమంది తీసుకొని, మనందరం లాగి గుర్రాలతో తొక్కించి ముందు ప్రభువుని దూషించండి, ప్రభువుని నిరాకరించండి, మేము నమ్మమని చెప్పండి. బలంతో పెట్టేవాడు, చెప్పము దూషించము అన్నారు అనుకోండి వాళ్ళని చంపేసేవాడు. ఆ విధమైన హింస, ఎవరికి వాళ్ళకి భయం వేసి చెదిరిపోతున్నారు, పారిపోతున్నారు. అపోస్తలు తప్ప అందరూ చెదిరిపోయారండి. 3000 మంది, 5000 మంది చెదిరిపోయారు, లేరు. అయితే ఈ ప్రార్థన చేసేవాళ్ళు దమస్క్ అనే పట్టణం, సిరియాలో ఉంది దమస్క్ పెద్ద పట్టణం, అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ పంపిస్తున్నారు సౌలు బృందాన్ని. సౌలు నాయకుడు, సౌలు టీం అంతా అక్కడికి బయలుదేరారన్నమాట. ఈ గుంపు అంతా ఆయుధాలు తీసుకుని సౌలు గుర్రం మీద వస్తున్నాడు, వాళ్ళు గుర్రాల మీద వస్తున్నారు. అకస్మాత్తుగా సూర్యుని తేజస్సు లాంటి కాంతి ఒకటి ఆయన ముఖం మీద పడింది. ఒక వాయిస్ అంటున్నాడు స్వరం,
సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికోలకు ఎదురుతనుట నీకు కష్టము. హెబ్రీ భాషలో వినపడుతుంది, అరమైక్ భాషలో కాదు, గ్రీక్ భాషలో కాదు. సౌలు పుట్టిన భాషలో, మాతృభాషలో వినపడుతుంది. ప్రభువా నువ్వు ఎవడవి అన్నాడు. ఆ స్వరం ఏం చెబుతుందంటే, నువ్వు హింసించుచున్న యేసు నేను. నువ్వెవరిని హింసపెడుతున్నావు, ఎవరిని హింసపెడుతున్నావు? ఆ యేసు నేనే. నువ్వు వాళ్ళ కాదు హింసపెట్టేది, నన్ను. మునికోలకు ఎదురుతనుట నీకు కష్టము. ఒక నాగల కర్రు ఉంది, ఒక బరిసి ఉంది, బళ్ళెం ఉంది, నువ్వు కాలుతో తనితే ఏమవుద్ది? దిగిపోద్ది. తనితే నీ కాలు ఏమవుద్ది? సౌలా నా సంఘాన్ని నువ్వు పాడు చేయలేవు, నా బిడ్డలు నువ్వు పాడు చేయలేవు, నా రాజ్యాన్ని నువ్వు అడ్డగించలేవు, నువ్వు ఓడిపోతావు. ఆ మాట ఎప్పుడు చెప్పాడు? కింద పడిపోయాడు, ఏడుస్తున్నాడు, కళ్ళు తెరిచాడు, చూడలేకపోతున్నాడు, గుడ్డివాడైపోయాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఆయన పట్టుకు తీసుకుని ఒక ఇంట్లో కూర్చోబెట్టారు. దేవుడు అననయ్య అని ఆ ఊర్లో ఉన్నాడు, ఒక దేవుని దాసుడు ఉన్నాడు. ఆయన కనపడి, అననయా ప్రభువా, చిత్తం ప్రభువా, సౌలు అనేవాడు తిన్నదనమని వీధిలో ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు ప్రభువా. ఎంతోమంది పరిశుద్ధులకు కీడు చేశాడు, ఇక్కడ కూడా చంపడానికి వచ్చాడు, నన్ను వాడి వద్దకు వెళ్ళమంటావా? అతని వద్దకు కాదు, కాదు. అతను అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, రాజుల ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అన్నయ్య వచ్చాడు, తార్సు అని వాడి ఇంట, వెతికాడు, అడ్రస్ కూడా చెప్పాడు దేవుడు, ఇదే సందు, తార్సు అనే వాడి ఇల్లు. ఎవరు ఎక్కడ? లోపలికి వెళ్ళాడు. ఈయన గుడ్డివాడిగా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి, సౌలా సహోదరా, వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నన్ను పంపించున్నాడు, లే దృష్టి పొందు, దృష్టి పొందు. చేతులు పెట్టాడు, కన్నుల నుండి పొరలు రాలిపోతున్నాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరిచాడు. బాప్తిసం పొందు. అతడే పౌలు, అతడే పౌలు. పుట్టివాడు దృఢమైనవాడు, దృఢమైనవాడు. ఆయన అంటున్నాడు గలతీలకు రాసిన పత్రిక చూడండి, 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. జీవించువాడను నేను కాను, ఇక నాకొద్దు, నా జీవితం నాకొద్దు, క్రీస్తే నాలో జీవించాలి. నేను ఈరోజు ఏమని ప్రార్థన చేసుకున్నాను, ఈరోజు అనే కాదు, నువ్వు నాలో ఉండు ప్రభువా, నాలో ఉండు చాలు, నువ్వు నాలో ఉండు, నువ్వు నాలో ఉండు, నేను చనిపోయే వరకు నాలో ఉండు. నేను ఈరోజు కన్నీళ్ళుతో దేవుణ్ణి అడిగింది అదే, నువ్వు నాలో ఉండు, నాలో ఉండు. పౌలు ఏం కోరుకుంటున్నాడంటే, నాయందు క్రీస్తు జీవించుచున్నాడు. ఇప్పుడు జీవించేది నేను కాను. మొన్న నేను కొండపల్లి ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో సేవకుడు నన్ను పిలిచాడు, మంగళసూత్రం ఇలా పట్టుకుని పిలిచాడు.
క్రిస్టియన్ పాల్ పాల్ గారు మీరు రండి ప్రార్థన చేద్దురు అన్నాడు. చెయ్యిపోయారు. బ్రదర్ మీరు రండి సెకండ్ టైం నేరా. మూడవసారి పిలిచాడు. దండం పెట్టాను కూర్చున్న కుర్చీలోంచి నేరా. తరువాత స్టేజ్ ఎక్కిన తరువాత అందరూ ఆశీర్వాదం చేతులు దాపారు. నెమ్మదిగా సోదరు ఎందుకు వెళ్ళి నేను బ్రదర్ నేను మంగళసూత్రాలకి నేను ప్రార్థన చేయను. చాలామంది మన పాస్టర్లే మన భారతదేశ ఆచారం అని కట్టేస్తున్నారు. మరి దాన్ని ఎందుకు తీసుకున్నారు నాయకులు మనకు తెలియదు. అట్లా కట్టించబోతే ఈ హిందూ మతం అంతా మన మీద దాడి చేసి మనం చంపుతారు అనుకున్నారేమో, మరి వెలివేస్తారు అనుకున్నారేమో. ఒక పసుపు తాడు అది మంచిది వాళ్ళకి. నేను మా నాన్న పేరు అంజయ్య, మా అమ్మ పేరు మహాలక్ష్మి, మా నాన్న రాముడు భక్తుడు, రామయ్య తండ్రి అని. ఇప్పుడు ఈ అర్ధగంటలో మా నాయన దగ్గర మీరుంటే 20 సార్లు అని అంటాడు, రామయ్య తండ్రి రామయ్య తండ్రి అంటాడు. అంత ప్రేమ శ్రీరామచంద్రుడు అంటే మా నాన్నకి. ఆయన ఇష్టం అయింది, నాకు ఏసై దొరికాడు. మా నాన్నకేమో రామయ్య దొరికాడు, కానీ త్రాగుడు మానిపించలేకపోయాడు. ఆయన త్రాగుడు మానలేదు, ఫుల్గా త్రాగేవాడు. పాప జీవితాన్ని ఎవరు మారుస్తారు? ఆయనే దేవుడు అండి. ఇప్పుడు మన దేవుడు మార్చినా ఏసైని వదిలేద్దాం అంటే పోదాం, పదండి వెళదామండి. ఏమైంది? పాపము నుండి, వ్యభిచారము నుండి, దొంగతనము నుండి, త్రాగుడు నుండి, అబద్ధము నుండి, చెడు జీవితా నుండి నిన్ను మార్చి, ఇదొక పాయింట్. చనిపోయిన తరువాత ఆయనుండు చోటు నీకు ఇవ్వాలి, ఆయనుండు స్థలం. మరి మన దేవుళ్ళు ఎక్కడున్నారు, మనల్ని ఎక్కడ తీసుకెళ్తారో అని నమ్ముకున్న వాళ్ళే చెప్పుకోండి, చెప్పుకోండి. ఆ నమ్ముకున్న వాళ్ళు చెప్పుకోండి, వాళ్ళు ఏమని చెప్పారు? మరి ఏసై మాత్రం చెబుతున్నాడు, నేనుండు స్థలములు నువ్వు ఉంటావు అన్నాడు అన్నాడు. మరొకప్పుడు మాలా మాదిగలకి మరి వచ్చి చెప్పొచ్చు కదండి, ఈ మేధావులు శాస్త్రులు ఈ విద్వాంసులు వచ్చి, అయ్యా మీరందరూ నాశనమైపోతున్నారు, దేవుణ్ణి నమ్ముకోండి, మీ పెళ్ళిళ్ళు మేము చేస్తాం, ఒక్కడి పెళ్లి చేయడానికి వచ్చారా అంటే వీళ్ళ పెళ్ళిళ్ళు చేయొద్దు అన్నాడా ఆయన ఆ దేవుడు. ఇవాళ యేసుప్రభుని నమ్ముకుంటే ఓ లబలబలాడిపోతున్నారు, యేసుప్రభుని నమ్ముకున్నారు. ఏమండి నువ్వేమో నీ గుడిలోకి రానేవో రానేవో, అసలు అంటుకో మంచిలు తాగనేవో. హక్కును చేర్చుకొని నా బిడ్డలని చేర్చుకొని మీ జీవితాలు మారుస్తా పరలోకం ఇస్తానని చెప్పే దేవుడు ఏసై అయినా ఏ దేవుడైనా నమ్ముదాం పదండి. మనకు కావాల్సింది పరలోకం, పరలోకం కావాలి, పరిశుద్ధులు. అక్కడేదో రమ్మ ఉంటుందంటే నేను రాను. అక్కడ ఒక తిలోత్తం ఉంటుంది, మేనక ఉంటుంది, గొంతులేస్తుందండి. వాళ్ళు ఉన్న లోకం ఎందుకండి? అక్కడ కూడా అబద్ధాలు ఉంటాయి, కుట్రలు కుతంత్రాలు ఉంటాయండి. అక్కడికి ఎందుకు ఎందుకు? దేవుళ్ళు ఉన్న చోట కూడా దుర్మార్గము, కుట్ర, కుతంత్రాలు, పక్షిపాతాలు ఉంటాయా? కులభేదాలు ఉంటాయా? ఏసైకి ఏ కులము లేదు లేదు. యూదులు అన్నాడు, అది ఒక జాతి. ఆ జాతిని పవిత్రంగా కాపాడు ఎందుకంటే ఆయన రావటానికి. అంతేగాని వాళ్ళని ఏదో స్పెషల్ పుట్టికేం కాదు, వాళ్ళతో కూడా వాళ్ళు పాపులే. ఒక దాన్ని సిద్ధం చేయడానికి, ఒక మంచి సైంటిస్టులు సిద్ధం చేయడానికి ఒక కాలేజీ ఉంటుందండి. అందరిలో పెట్టి సైంటిస్ట్ని తయారు చేస్తారా? అందరిని పెట్టి ఒక ఖగోళ శాస్త్రవేత్తను తయారు చేయగలరా? దానికి ఒక ప్రత్యేకమైన తర్ఫీదు ఉంటుంది. అలాగే దేవుడు మానవులందరూ పాపులు కాబట్టి అబ్రహాము ఏర్పరచుకొని ఆయన గోత్రంలోని రావడానికి ప్రత్యేకమైన నిబంధనలు ఇచ్చాడు. అంతేగాని వాళ్ళు పాపులే, వాళ్ళు దొంగలే, వాళ్ళు అబద్ధికులే, వాళ్ళు వ్యభిచారులే, వాళ్ళు విగ్రహాధికులే, వాళ్ళు మంచోళ్ళేం కాదు. మీ దేవుడు కూడా కులభేదం ఉందని ఒకటి అనొచ్చు. నో,
లేదు లేదు. అటువంటి నిష్ట కలిగిన సౌలు ఇప్పుడు అంటాడు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అది వరకు ఎవరు జీవించారు ఆయనలో? హింస. అది వరకు ఏది జీవించింది ఆయనలో? దూషణ, చెప్పించడం, కొట్టడం. ఇప్పుడు క్రీస్తు, క్రీస్తు యొక్క సాత్వికం, క్రీస్తు యొక్క దీనత్వం, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క దయాగుణం, మంచి గుణం, ఆయనలో ఒక మార్పు జరిగింది. మార్పు జరిగింది. మార్చేవాడే దేవుడు, మార్చగలిగిన వాడే. పాపుల్ని మార్చేవాడే దేవుడు అండి. ఇప్పుడు పాపిని ఎవడన్నా మార్చండి. పాపులు మార్చే శక్తి ఒక పాపికి ఉంటుందా? ఓ పాపం చేసేవాడు పాపం చేసేవాడిని మారుస్తాడా? ఏదో కాసేపు మారుస్తాడేమో, మార్చలేడు వాడి వల్ల కాదు. ఇంకో పాపం చేయిస్తాడు, త్రాగుడు మానిపించినా సిగరెట్లు కాల్పిస్తాడు, సిగరెట్లు త్రాగుడు మానిపించినా బూతులు ఆడిస్తాడు, కుట్రలు నేర్పుతాడు. పాపము నుండి విడిపించగలిగిన దేవుడు ఎవరు? ఎవరు? యేసయ్య ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన ఒకే ఒక్క నిజ దేవుడు. సౌలుని పాపము నుండి రక్షించాడు, తన దాసుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, నేను ఎవరికోసం బ్రతకాలి? ఇప్పుడు ఎందుకోసం బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? అసలు ఎందుకు బ్రతకాలి మనం ఇక్కడ? ఎందుకోసం బ్రతకాలి? బ్రతికేది ఎందుకు? ఎందుకు? డబ్బు కోసం బ్రతికేది ఎందుకు? ఉద్యోగం కోసం బ్రతికేది? రాజకీయం కోసం బ్రతికేది ఎందుకు? మనం బ్రతికావు, అన్నీ సంపాదించావు, చనిపోతావు, చనిపోయిన తర్వాత ఈయనంటున్నాడు, నేను వెళ్ళిపోయి క్రీస్తు ఉంటాను, చావైతే నాకు లాభము, లాభము. చనిపోయిన తర్వాత లాభం ఉంది, నష్టం ఉంది. చనిపోయిన తర్వాత లాభం ఏంటి, నష్టం ఏంటి? మన హైందవ మతం చెబుతుంది యమధర్మరాజు ఉన్నాడు, నరకం ఉంది. మహమ్మదీ మతం చెబుతుంది నరకం ఉంది, పుణ్యలోకం ఉంది. బైబిల్ చెబుతుంది నరకం ఉంది, పరలోక రాజ్యం ఉంది. బౌద్ధ మతం చెబుతుంది. ఈ మతాలన్నీ ఇంచుమించుగా రెండు చెబుతున్నాయి, రెండు చెబుతున్నాయి, రెండు చెబుతాయి. అయితే ఓ ప్రశ్న, అక్కడ ఉండే దేవుడు ఎవరు? ఆయన ఎలాంటి వాడు? ఆయన కూడా తప్పులు చేసి ఆయన అయితే ఆయన ఉండటానికి పనికొస్తాడా? ఆయన కూడా ఒక భార్య, పిల్లలు, కుట్రలు, కుతంత్రాలు, పక్షిపాతం, మోసం, దగ అన్యాయం, ఆయన కూడా పరలోకంలో ఉండడానికి ఆయన అర్హుడు అవుతాడా? అలా అంటే పరలోకం అంటే అలాంటిదా? పరలోకం అంటే, పరలోకం అంటే అక్కడ నిశ్శబ్దమైన ఏది లేనిది. అసలు దేవుడు అంటేనే సంపూర్ణ నీతిమంతుడు, సంపూర్ణ పరిశుద్ధుడు, సంపూర్ణ ప్రేమ గలవాడు, పరిపూర్ణమైన యథార్థత గలవాడు, పరిపూర్ణ న్యాయం గలవాడు. ఒక్క తప్పు చేసినా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బి కాల్డ్ గాడ్, దేవుడని పిలవబోటకు అర్హుడు కాదు. ఒక్క తప్పు చేసినా సరే, వన్స్ అబద్ధం చెప్పినా సరే దేవుడు అంటానికి పనికిరాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడిలో కుట్ర ఉందా, కుతంత్రం ఉందా, పక్షపాతం ఉందా దేవుడు? లేదు. అటువంటి దేవుడు నేను వెళ్ళిపోయి ఆయన వద్ద ఉంటాను. అదే పరలోకం అంటే. పరలోకం అంటే అక్కడ డ్యాన్సులు ఉండవు, చిందులు ఉండవు. పరలోకము అంటే అది పరిశుద్ధ రాజ్యం, పరిశుద్ధ లోకం, అది దేవుడుండే నివాసస్థలం. పౌలుకు అర్థమైంది, నేను వెళ్ళిపోయి క్రీస్తు ఉంటాను, అది నాకు లాభం. లాభం ఏంటో తెలుసా? నువ్వు భూమి మీద యేసయ్య కొరకు బ్రతికితే నీకు లాభం ఏంటో తెలుసా?
పరలోకం గ్యారంటీగా దొరికింది. యుగ యుగములు అందులో ఉంటావు. పరలోక పట్టణం యొక్క వర్ణన బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో. 2000 కిలోమీటర్ల పొడవు, 2000 కిలోమీటర్ల వెడల్పు, 2000 కిలోమీటర్ల ఎత్తు బైబిల్లో 1500 మైళ్ళు అని ఉంటుంది. మైళ్ళు అని ఉంటుంది, కోసులు అని ఉంటుంది. 750 కోసులు ఎంత ఉంటుంది? కోసు అంటే 2 మైళ్ళు, 1500 మైళ్ళు ఆ రోజుల్లో. ఎత్తు చౌకమైనది, ముత్యాలతో వైడూర్యాలతో వజ్రముతో మరకదముతో గోమేధికము పుష్యరాగము నీలము సువర్ణల సునీయము నానా రత్నాలతో పునాదులు వేయబడి మరి ఆ పరలోక పట్టణం బంగారుమయంగా ఎలా కట్టబడిందో తెలియదు. అందులో దోమలు ఉండవు, ఈగలు ఉండవు. ఈ సూర్యుడు ఉండడు, చంద్రుడు లేడు, సముద్రం ఉండదు, రాజకీయాలు ఉండవు, పెళ్ళిళ్ళు గొడవ ఉండదు, ఏ గొడవ ఉండదు. అది లాభం. అందుకని బ్రతికిన క్రీస్తే చావైతే లాభం. అందుకని యేసయ్య కొరకు బ్రతికాడు. ఇప్పుడు జీవించే జీవితం నేనే సై కొరకు. మరి ఎవరికోసం బ్రతుకుతావు? ప్రార్థన చేస్తే నీవు నేను సేవకుడిగాను. దేనికోసం బ్రతుకుతున్నావు? డబ్బులు సంపాదించుకుందాం, సేవ నాటం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే లాభాలు ఉన్నాయి. దేవుడి పేరు చెప్పుకుంటే ఏదో పారిన డబ్బు వస్తుంది, ఏదో రకంగా సుఖంగా బ్రతకొచ్చని దేవుడిని అడ్డం పెట్టుకొని మాయ చేయాలనుకుంటున్నావా? నిజంగా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కొరకు జీవిస్తే పరలోక రాజ్యం దొరుకుతుంది. అబ్రహాం దాన్ని కోరుకున్నాడు, పునాది గల పట్టణం దొరికింది. యోబు దాని కొరకే చెడుతనాన్ని విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. నా విమోచకుడు సజీవుడు, నాకు ఆ రాజ్యం దొరుకుద్దని ఆ రాజ్యం కొరకు సిద్ధపడ్డాడు. పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. నేను చనిపోయిన యేసయ్యతో ఉంటాను యుగయుగములు యుగయుగములు. లేదా అగ్ని గంధకములతో ఉండి గుండములు ఉంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. తీర్పు జరుగుద్ది, చనిపోయిన మానవులందరూ లేపడతారు. తీర్పు జరుగుద్ది, అగ్ని గంధకములతో మండి గుండములు పడదలి పడతావు. నీ పాపాలు ఇక్కడ ఒప్పుకొని పశ్చాత్తపడి విడిచిపెట్టు. ప్రభు క్షమిస్తాడు, కుమారుడిగా చేసుకుంటాడు, కుమార్తెగా చేసుకుంటాడు. నువ్వు ఆయన కుమారుడిగా బ్రతికితే, కుమార్తెగా బ్రతికితే నీకెంతో లాభం, ఎన్నో దీవెనలు, ఎంతో మహిమ దేవుడు నీకు దయచేస్తాడు. అటు కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దయగల తండ్రి, హానికోడు హింసకుడు దోషకుడైన సౌలుని దమస్కులు కలుసుకొని మాట్లాడి కన్నుల పొలం రాల్పి దర్శనమిచ్చి నీ దాసుడిగా సువార్త ప్రకటించడానికి గొప్ప అపోస్తుడిగా వాడుకున్నందుకు స్తుతులు. నీ కొరకే బ్రతికాడు, నీ కొరకే చనిపోయాడు. నీ కొరకు జీవిస్తే మాకు లాభం ఉంది, పాపం కొరకు జీవిస్తే పాపంలో చనిపోతే మా గొప్ప నష్టం. అగ్ని గంధకములతో మండి గుండమే నాయన. ఆ స్థితి మాకు ఎవరికి వద్దు నాయన. వాక్య వినుచున్న బిడ్డలందరికీ పరలోక రాజ్యంలో పాలు పంపులు దయచి నీ కొరకు ఎలా జీవించాలో నేర్పమని క్రీస్తు యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.